హై స్టడీ సెంటర్ స్వాగతం సో ఈ వీడియోలో రెండు ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడదాం ఒకటి వచ్చేటప్పటికి ఎస్కే నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎప్పుడు ఉండొచ్చు అనేది ఒకటి రెండోది ఇన్సెట్ హాల్ టికెట్స్ ఎప్పుడు రావచ్చు అనేది మరొకటి సో మొదటగా ఎస్కే కోసం ఎక్కువగా మెసేజెస్ వస్తున్నాయి కాల్స్ వస్తున్నాయి రిపీటెడ్గా సో దాన్ని వేస్ చేసుకొని ఫస్ట్ దానికోసం ఒక క్లారిటీ ఇవ్వాలి సో ఫస్ట్ వన్ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫిబ్రవరి జనవరిలో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంట్రా అంటే జూన్ జూలైలో ఖచ్చితంగా నోటిఫికేషన్ ఉందనేటువంటిది దానికోసం జరుగుతున్నటువంటి రిక్రూప్మెంట్ డీటెయిల్స్ అన్నీ ఒకసారి అలైన్ చేయరు జరుగుతున్నాయి దానికంటూ రిలేటెడ్గా కార్వార్ అండ్ వైజాగ్ రిక్యూప్మెంట్ ఉండడానికి ఛాన్సెస్ ఉందన్నట్టుగాను ఈసారి వైజాగ్ కండక్ట్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయనే విషయాలు మాకు ఏప్రిల్లో ఫైనల్గా కన్ఫర్మేషన్ అయినప్పుడు మేము ఒక వీడియో చేసాము జూన్ జూలైలో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని సో దీనికి మోర్ దెన్ మోర్ దెన్ ట్వంటీ మెంబర్స్కి పైగా ఎంప్లాయీస్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఎగ్జాక్ట్ లొకేషన్ పర్టికులర్గా ఎక్కడో ఏదో ఎంప్లాయీస్ అని కాదు పర్టికులర్ లొకేషన్లో ఎవరైతే చేస్తారో అలాంటి లొకేషన్లో హయ్యర్ అథారిటీని అడిగి కనుక్కున్న తర్వాతనే మేము ఇన్ఫర్మేషన్ పాస్ చేసాం బట్ దానికి ఇప్పటికీ రిలీజ్ అవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి అందులో ఒక రీజన్ టూ థౌజండ్ ట్వంటీ టూలో రిలీజ్ అయినటువంటి ఎస్కే నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ నోటిఫికేషన్ విత్ ఇన్ టూ ఇయర్స్ లోపు కంప్లీట్ ప్రాసెస్ అనేది క్లోజ్ అవ్వాలి సో అది ఇన్కంప్లీషన్గా ఉండడము సమరీ కంప్లీట్ అవ్వకపోవడము ఇంకా ఏవో కొన్ని పెండింగ్ ఇష్యూస్ ఉండడం వల్ల సో నెక్స్ట్ లెవెల్కి అది క్లోజ్ అవ్వకపోవడం వల్ల నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేదు అనేది మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బట్ హండ్రెడ్ పర్సెంట్ మాకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రమే మేము ఏదైనా అఫీషియల్గా అనౌన్స్మెంట్ అనేది చేస్తాం అగైన్ మీరు ఈ ఛానల్లో ఒకసారి పూర్తిగా చెక్ చేసి చూడండి ఈ ఛానల్లో నేను డిఫెన్స్ కోసం ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ పెట్టాము అని అంటే ప్రాపర్గా తెలిస్తే ఆర్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్స్ తప్ప ఏమైనా అన్వాంటెడ్వి కానీ లేదంటే మిస్యూజ్ చేసేటువంటి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు ఒకవేళ మేము ఎప్పుడైనా తప్పుగా చెప్పినా వెంటనే నెక్స్ట్ వీడియోలో రెక్టిఫై చేసుకుంటూ చెప్పినవే ఉంటాయి సో కాబట్టి మేము ప్రాపర్గా తెలిస్తే తప్ప అన్వాంటెడ్గా ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్లు ఉండవు ఎందుకని ఏంటంటే కొంతమంది కామెంట్ సెక్షన్లో ఇలా చేస్తూ ఉన్నారు మీరు చెప్పారు చెప్పారని చెప్పి మేము జాబులు మానేసుకున్నాం అలాంటివన్నీ మేము ప్రాపర్గా తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పాం సెకండ్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఎప్పుడు రిక్రూట్మెంట్ పడ్డానికి ఛాన్సెస్ ఉంది ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ లాస్ట్ వీక్ ఏదైతే లాస్ట్ వీక్ జరిగిందో ఆ లాస్ట్ వీక్లో ట్వంటీ ఫస్ట్ దగ్గరలో ఉన్న వీక్లో ఏం జరిగిందిరా అంటే ఏస్ట్రల్ నేవల్ కమాండ్లో కొన్ని సెక్షన్స్కి కాల్స్ వచ్చాయి ఆ కాల్స్ ఏంట్రా అంటే ఎస్కే రిక్యూప్మెంట్లో మీ ట్రేడ్ వైజు మీ డిపార్ట్మెంట్ వైజు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో మాకు షార్ట్ షార్ట్అవుట్ చేసి లిస్ట్ కావాలి అని చెప్పి కంప్లీట్గా అన్ని కమాండ్స్కి కాల్స్ వెళ్ళినట్టుగా మేము ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసాం అందులో పర్టికులర్గా మనం వైజాగ్లో ఉంటున్నాం కాబట్టి ఈస్టర్న్ నేవల్ కమాండు పిన్ టు పిన్ ఐ టు ఐ మేము క్లారిటీ తీసుకున్న తర్వాతనే ఈ వీడియో చేస్తున్నాం అలా రీసెంట్గా రివైజ్డ్ లిస్టు పర్టికులర్లీ వేకెన్సీ రివైజ్ లిస్టు ట్రేడ్ వైజు డిపార్ట్మెంట్ వైజు ఏదైతే ఉందో కావాలి అనేటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినట్టుగా మాకు ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఈసారి కూడా ఎగ్జామ్ని కండక్ట్ చేయడానికి నైంటీ నైన్ పర్సెంటు ముంబైకే ఛాన్సెస్ ఉంది అనేది మాకు వచ్చినటువంటి మరొక ఇన్ఫర్మేషన్ సో ఇప్పుడు గ్యాదర్ చేస్తున్నారు అని అంటే విత్ ఇన్ ఫ్యూ డేస్లోనో ఫ్యూ వీక్స్లోనో ఫ్యూ మంత్స్ లోపే ఈ నోటి ేషన్ పడ్డానికి ఛాన్సెస్ ఉంది అనేటువంటి సంకేతాలు ఉన్నాయి సో ఇది మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది నేను వన్ వీక్ బ్యాక్నే నాకు ఇన్ఫర్మేషన్ జస్ట్ ఇంటు వచ్చిన వెంటనే నేను టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉంటుందో ఇన్స్టిట్యూట్ది ఆ ఇన్స్టిట్యూట్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను అఫీషియల్గా పూర్తిగా కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఈ వీడియోని చేస్తున్నాం ఇక ఎప్పుడు ఎగ్జాక్ట్లీ రిలీజ్ అవుతుంది అనేటువంటి మా దగ్గర అయితే డేట్ లేదు కానీ ఈ ఎస్కే యొక్క వేకెన్సీస్ లిస్ట్ కోసం కాల్ వచ్చి దీనికోసం ఒక వర్క్ జరుగుతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మా దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే మీకు చెప్తున్నాం కాబట్టి ఒకవేళ ఇలా వచ్చింది కాబట్టి మీరు కూడా అప్రెంటిస్ చేసిన వాళ్ళు ఎవరైతే నేను చెప్పిన న్యూస్ని బ్లైండ్గా నమ్మాలని లేదు మీరు ఆల్రెడీ అప్రెంటిస్ వన్ ఇయర్ పాటు చేశారు అని అంటే డాక్యార్డ్లో ఎవరో ఒక్కరితో మీకు సంకేత ఐ మీన్ సంబంధం రిలేషన్షిప్స్ ఉన్న ఉంటాయి వాళ్ళతో ఒకసారి క్రాక్ చెక్ చేసుకోండి ప్రాపర్ పర్సన్స్ ఎవరైనా ఉంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పది మందికి తెలియకపోవచ్చు పది మందిలో ఒక్కరికైనా మీలో ఎవరో ఒకరికైనా కాంటాక్ట్ ఉంటుంది కదా ఆ కాంటాక్ట్ ద్వారా కనుక్కోవడానికి ట్రై చేయండి సో హండ్రెడ్ పర్సెంట్ మేము ప్రాపర్ కన్ఫర్మేషన్ ఉన్న తర్వాత మాత్రమే ఈ వీడియో చేస్తున్నాం ఇక చాలామంది అడుగుతున్నటువంటి డౌట్ ఏంటంటే మీరు చెప్పారని చెప్పి మేము ముందుగా జాయిన్ అయ్యాము చాలా మంది ఉద్యోగాలు మానేసుకున్నారు ఎవరి కోసం ఎవరో చెప్తున్నారు నేను దీనికోసం ఒక వీడియో చేశాను డా పర్టికులర్లీ ఇండియన్ నేవీలో ప్రమోషన్ పాలసీ అనేది ఎలా ఉంటుందని ఒక వీడియో చేశాను అది డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చూడండి నార్మల్గా ఒకవేళ ఇప్పటికే జాయిన్ అయ్యి ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి అనేది నేను ఆల్రెడీ చెప్పాను అంటే ఎగ్జాంపుల్ మీరు రేపు పొద్దున్న ఎస్కేలో జాయిన్ అయిన తర్వాత అందులో హయ్యెస్ట్ మార్క్స్ వచ్చిన వాడికి లోయెస్ట్ మార్క్స్ వచ్చిన వాడికి ఇద్దరూ సెలెక్ట్ అవుతారు జాబ్లో జాయిన్ అవుతారు జాయిన్ అయినప్పటికీ కూడా ప్రమోషన్ పాలసీలు కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటాయి అంటే మీ ఇద్దరూ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ ఒకేసారి జాయిన్ అయ్యారే అనుకోండి లేదా ఒక హండ్రెడ్ మెంబర్స్ ఒకేసారి జాయిన్ అయ్యారే అనుకోండి ఆ హండ్రెడ్లో ఫస్ట్ ర్యాంక్ కూడా హండ్రెడ్ కూడా ఎవడైతే ఉంటాడో వాడికి వీడికి మధ్య టెన్ ఇయర్స్ తర్వాత శాలరీ డిఫరెన్స్ ఉంటుంది గ్రేడ్ డిఫరెన్స్ ఉంటుంది ఏవైతే ప్రమోషన్ డిఫరెన్స్గా ఉంటుంది ఏ టు జెడ్ కంప్లీట్లీ చాలా చేంజ్ ఉంటుంది ఆఫ్టర్ ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ తర్వాత ఇది నేను ఆల్రెడీ క్లారిటీగా చెప్పాను చెప్పాను ఎవరికైనా సరే ఫస్ట్ ప్రమోషన్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అని అంటే మీకు రిటర్న్ టెస్ట్లో వచ్చినటువంటి మార్క్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎవరికైతే హయ్యెస్ట్ మార్క్స్ వచ్చాయో క్యాస్ట్ వైజు ట్రేడ్ వైజు చూసి ఆ ట్రేడ్లో ఆ క్యాస్ట్లో ఎవరికైతే హయ్యెస్ట్ మార్క్స్ వచ్చాయో ఆ హయ్యెస్ట్ మార్క్స్ వచ్చిన వాడికే ఫస్ట్ ప్రమోషన్ వేకెన్సీని ఫిల్ చేస్తారు అలా ఫిల్ చేస్తున్నప్పుడు సమ్ ఎగ్జాంపుల్కి మీరు ఒక ట్రేడ్లో ఒక సో ఏదో ఒక సోనార్ ఫిట్టర్ అనే దాంట్లో ఓవరాల్గా ఒక పన్నెండు మందో పది మందో సెలెక్ట్ అయితే సో ఫస్ట్ వేకెన్సీస్ ప్రజెంట్ ఆక్యుఫై చేయాల్సినటువంటి వేకెన్సీస్ త్రీయే ఉంటే ఆ త్రీ ఫస్ట్ త్రీ ర్యాంక్ వాళ్ళకి ఇస్తారు తర్వాత వన్ ఇయర్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత ఆ ప్లేస్ వేకెన్సీ సెట్ అయితే ఆ వేకెన్సీ అవైలబుల్గా ఉంటే అప్పుడు ఏమవుతుంది అని అంటే రిమైనింగ్ వాళ్ళని ఐ మీన్ ఆక్యుపై చేస్తారు కాబట్టి ఫస్ట్ ప్రమోషన్ పాలసీ ఆల్వేస్ డిపెండ్స్ అపాన్ మార్క్స్ అందుకని ఇప్పటికే మీరు ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో ఆల్రెడీ వెల్ ప్రిపేర్ అయి ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే రేపు జరగబోయేటువంటి ఎగ్జామ్లో మీకు ఎక్కువ మార్క్స్ వస్తే కనుక ప్రమోషన్ పాలసీల్లో మీరు ముందు ప్లేస్లో ఉంటారు ఇంకా ప్రమోషన్ పాలసీ గురించి క్లియర్ అండ్ క్లారిటీగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియోలో డిస్క్రిప్షన్లో పెడతాను ఆ డిస్క్రిప్షన్లో ఎన్ని ప్రమోషన్స్ ఉంటాయి స్టెప్స్ ఏమి ఉంటాయి అనేది ఈచ్ అండ్ ఎవ్రీది ఉంటుంది సో దాన్ని బేస్ చేసుకుంటు ఒకసారి మీరు చూడండి ప్రజెంట్ మళ్ళీ ఎస్కే కోసం ఎగైన్ సిలబస్ అని రీస్టార్ట్ అనేది సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ ఆర్ సిక్స్టీన్త్ నుంచి రీస్టార్ట్ అవుతుంది అఫీషియల్గా మేము మొబైల్ యాప్లో అనౌన్స్ చేస్తాము బికాస్ ఫోర్టీన్త్ ఆర్ ఫిఫ్టీన్త్ వరకు ఇన్సెట్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఇండియన్ నేవీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉందో ఆ ఇన్సెట్ ఎగ్జామ్స్ టెన్త్ టు ఫోర్టీన్ ఆర్ ఫిఫ్టీన్త్ వరకు ఉన్నాయి సో అది అయిన తర్వాత ఏదైతే నెక్స్ట్ టూ డేస్ ఉంటుందో ఆ టూ డేస్లో ఎస్కే కోసం మళ్ళీ అగైన్ ఫ్రెష్గా సిలబస్ అంతటినీ కూడా రీస్టార్ట్ చేయడం జరుగుతుంది సో ఈ ఇన్ఫర్మేషన్ మీరు ఈ గ్యాప్లో ఈ ఫిఫ్టీన్త్ లోపు మీకు ఉన్నటువంటి సోర్సెస్ని బేస్ చేసుకొని ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ప్రిపేర్ అవ్వమని మేము అడుగుతున్నాం ఎవరికైతే అస్సలు పూర్తిగా అవ్వట్లేదో వాళ్ళు ఎప్పటి నుంచే ఏదైనా వర్క్ చేసుకుంటూ ఉంటే వర్క్ అయిన తర్వాత రోజుకొక వన్ అవర్ టూ అవర్స్ అయినా సరే మీరు ప్రాక్టీస్ చేయడానికి స్టార్ట్ చేయండి అంటే ఇప్పటి నుంచే సే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి నోటిఫికేషన్ పడ్డ తర్వాత మాకున్న సోర్సెస్ని బెటర్ రాగలను అనుకుంటే అప్పుడే రండి మేము ఎవరిని ఫోర్స్ ఏమీ చేయట్లేదు అయితే మేము వీళ్ళందరి కోసం ఒక మొబైల్ యాప్ని లాంచ్ చేసాము మొబైల్ యాప్లో ఆల్మోస్ట్ ఎస్కే రిలేటెడ్ గాను డిప్లొమా ఛార్జ్మెన్ వరకు ప్రతిదీ మెటీరియల్ని మేము రోజు రోజు అప్డేట్ చేస్తున్నాం అథమేటిక్ రీజనింగ్ లైక్ మాక్ టెస్ట్లని అండ్ టెస్ట్ సిరీస్ కంప్లీట్గా టెస్ట్ సిరీస్ లేదా మెటీరియల్స్ అని ఇండివిజువల్గా పీడిఎఫ్లో అన్ని ఏ టు జెడ్ ఎస్కే కానీ చార్జ్మెన్ కానీ ఆర్ఆర్బీ ఏఎల్పీకి కానీ జేఈకి కానీ సూట్ అయ్యేలాగా ఐటీ అండ్ డిప్లొమా హోల్డర్స్కి ప్రాపర్గా సూట్ అయ్యేలాగా మేము ఇందులో ఇన్సర్ట్ చేస్తున్నాం ఒకసారి యాప్ని విజిట్ చేసి చూడండి అందులో మీకు అండ్రెడ్ పర్సెంట్ యూజ్ఫుల్గా ఉంటుంది కంటెంట్ ప్రస్తుతం అంతా ట్రయల్ వెర్షన్లో నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ అంతా కూడా ఫ్రీ కంటెంటే రన్ అవుతుంది సో ఒకసారి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఇక ప్రస్తుతం ఇన్సెట్ ఏదైతే రేపు సెప్టెంబర్ టెన్త్ నుంచి ఫోర్టీన్త్ వరకు అని మనకి షెడ్యూల్ ఇచ్చి ఉన్నాడో ఆ ఇన్సెట్ యొక్క హాల్ టికెట్స్ మాత్రం టూ వెర్షన్స్లో రిలీజ్ అవుతాయి సో ఫైవ్ టు సెవెన్ డేస్ బిఫోర్ వచ్చేటప్పటికి సిటీ అండ్ స్లాట్ మాత్రమే చెప్తారు సిటీ అండ్ స్లాట్ కానీ లేదా ఓన్లీ సిటీ కానీ చెప్తాడు చెప్పిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఫార్టీ ఎయిట్ అవర్స్ నుంచి సెవెంటీ టూ అవర్స్ బిఫోర్ మాత్రమే మీకు సెంటర్ నేమ్ రిలీజ్ అవుతూ సెకండ్ ఆల్ టికెట్ రిలీజ్ అవుతుంది ఎగ్జాంపుల్గా మీకు టెన్త్నైతే టెన్త్కి సెవెంటీ టూ అవర్స్ బిఫోర్ ఉంటుంది లెవెంత్ అయితే లెవెన్త్కి సెవెంటీ టూ అవర్స్ బిఫోర్ ఉంటుంది ట్వెల్త్నైతే ట్వెల్త్కి సెవెంటీ టూ అవర్స్ బిఫోర్ ఉంటుంది సెంటర్ ఇలాగ సో ఇలా ఈ రెండు ఆల్ టికెట్స్ని తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది ఇప్పటికే మనకి ఎస్కే కోసం జాయిన్ అయ్యి జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే త్రీ మంత్స్ బ్యాక్ జాయిన్ అయి ఉన్నారో ఈ ఎన్సెట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ప్రాపర్గా సీరియస్గా రాయండి హండ్రెడ్ పర్సెంట్ ఇది కనుక మనం క్రాక్ చేయగలిగితే ఎస్కే అనేది హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ క్రాక్ చేయగలం సో ఇప్పుడు మీరు ఆల్రెడీ నాన్ టెక్నికల్ ఫుల్ ఫిజిర్గా ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి టెక్నికల్కి ఒక హోప్ వస్తుంది మెజారిటీ ఆఫ్ టైం అంతా కూడా టెక్నికల్ మీద ఆ తర్వాత ఫోకస్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది సో ఆల్ ది బెస్ట్ ఈ ఆల్ టికెట్స్ రిలీజ్ అయిన తర్వాత ఎగైన్ మరొక వీడియో చేస్తాం థ్యాంక్ యూ